गुड मॉर्निंग फ्रेंड्स एलू अंदर बहुत आलवेज एनके रपेश शेखर वेलकम बैक टू अवर यूट्यूब चैनल एनके प्राइस एक्शन ट्रेडिंग इन तेलुगु एनके प्राइस एक्शन ट्रेडिंग इन तेलुगु यूट्यूब चैनल द्वारा एवरीडे स्टॉक मार्केट में एडुकेशनल वीडियो दुर्कुद्दी सो इट वीडियो रेग्युर् चूस्त प्राइस एक्शन द्वारा मार्केट ने अर्थम चुस्कने रीति विधा अंत दारी विधा विषय क्लियर अर्थम होता मंगलवार मस्ती ट्रेडिंग ओके सोस एजीएक्स निफ्टी चुदा प्रेजेंट 237 నడుస్తుంది 17237 ఓకే సో ప్రెజెంట్ ఉన్న సినారియో ప్రకారం 237 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 70 టు 80 పాయింట్స్ పాజిటివ్ గా ఓపెన్ అవడానికి ఛాన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది సో ఎక్స్ఎక్స్ నిఫ్టీ ప్రకారం పాజిటివ్ గా ఓపెన్ అయినా లేదా నెగటివ్ గా ఓపెన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా ఎందుకంటే మనం మండే అంటే ఈ రోజు జరిగిన సినారియో వీడియో మనం ఆల్రెడీ సాటర్డే రోజు చేసుకున్నాము దాంట్లో మనకి 200 ప్లస్ ఓపెన్ అవుతుందని చెప్పి ప్రెడిక్ట్ చేసాం కానీ ఇప్పుడు ఈ రోజు చూస్తే 200 ప్లస్ కాదు స్లైట్ గా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యింది ప్రైస్ బాగా రిజెక్ట్ అయ్యింది ఓకే అలాగే కంటిన్యూస్ గా మార్కెట్ లో ప్రైస్ యాక్షన్ క్లియర్ గా గమనిస్తే క్లియర్ కట్ కనిపిస్తుంది అన్నమాట యాక్చువల్ గా మనం అనుకుంది ఏంటంటే 530 పైనట్లు ఓపెన్ అవుద్దని చెప్పి అనుకున్నాము బట్ సో ప్రతిసారి కూడా ఎక్స్ఎక్స్ నిఫ్టీ ప్రకారం మార్కెట్ ఓపెన్ అవ్వాలని లేదు ఎక్స్ఎక్స్ నిఫ్టీ ఇస్ ద ఫ్యూచర్ సెగ్మెంట్ అన్నమాట సో ఫీచర్స్ మనం కంపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో ఎనీవే ఫ్రెండ్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాము దీంట్లో మీరు చూడండి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫ్లాట్ అంటే స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది హైరేస్ లేవు లోపలే ఒక క్యాండిల్ క్లోజ్ అయింది దాని తర్వాత ప్రైస్ యాక్షన్ క్లియర్గా మంచి ఒక బ్రేక్అవుట్ జరిగింది చూడండి ఛానల్ బ్రేక్అవుట్ క్లియర్గా జరిగింది సో మొన్నటి వీడియోలో మనం ఏం చెప్పుకున్నామో ట్రయాంగిల్ బ్రేక్అవుట్ అని చెప్పుకున్నాము అంతకుముందు చేసుకున్న వీడియోలో ఇప్పుడు ఛానల్ బ్రేక్అవుట్ జరిగింది జరిగిన తర్వాత కూడా ఫాల్ జరిగింది చూడండి ఎంత క్లియర్గా మార్కెట్ కనిపిస్తుందో సో ఎవ్రీ టైం మీరు ప్రైస్ యాక్షన్లో గమనించాల్సిన పాయింట్ ఏంటంటే నిన్న ఏం జరిగింది ఇవాళ ఏం జరగబోతుంది ఏదైనా ఛానల్ బ్రేక్అవుట్ వస్తుందా లేకపోతే ఏదో ఒక ఫార్మేషన్ అనేది క్లియర్గా మనం ఒక్కొక్క వీడియో ఒక డెడికేటెడ్ వీడియో చేసుకుందాము లేకపోతే యూట్యూబ్ లైవ్ ఇంకా నాకు ఇంకా ఈ ఛానల్లో నాకు యూట్యూబ్ లైవ్ ఇంకా యాక్టివేట్ కాలేదు యూట్యూబ్ లైవ్ వచ్చిన తర్వాత లైవ్ స్ట్రీమింగ్ చేసుకుందాము కొన్ని ప్యాటర్న్స్ గురించి తెలుసుకుందాము లేకపోతే మనం ఒక వెబినార్లా కండక్ట్ చేసుకుని చార్ట్స్ యొక్క ప్యాటర్న్స్ గురించి అలాగే దాని యొక్క మొమెంటం ఎలా ప్రెడిక్షన్ చేయాలనే పాయింట్ కూడా మనం డిస్కస్ చేసుకుందాము నెక్స్ట్ చేసే వెబినార్లో ఓకే ఫ్రెండ్స్ సో దీంట్లో చూడండి ఈరోజు కంప్లీట్గా మార్కెట్ అయితే బేరిష్లోనే క్లోజ్ అయింది అలాగే ఇంకొక విషయం మీరు ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే మార్కెట్లో ఏం జరిగింది చూడండి ఇక్కడ మంచి గ్యాప్ అప్ అనేది మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము ఓకే మంచి ఇక్కడ మీరు చూస్తే మంచి గ్యాప్ అనేది చాలా ఎక్కువ గ్యాప్ అన్నమాట సో జనరల్గా గ్యాప్ ఇలా వచ్చినప్పుడు మార్కెట్లో ఏమవుతుందంటే ఫాలింగ్ జరగడానికి అంటే గ్యాప్ ఫిల్లింగ్ జరగడానికి అయితే మార్కెట్లో అవకాశాలు ఉంటాయి ఇక్కడ కూడా గ్యాప్ అనేది జరిగింది సో ఇది ఇమీడియట్గా ఉంటుందా లేకపోతే కొన్ని రోజుల తర్వాత ఉంటుందా అనేది మార్కెట్ యొక్క ట్రెండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు రేపటికి మనకి బెస్ట్ ఎన్కేస్ సపోర్టెడ్ రెసిస్టెన్స్లు మనం మాట్లాడుకుంటే కనుక మొన్నటి రోజు అంటే ఫ్రైడే రోజు ఏం జరిగింది సారీ తర్సిన రోజు ఏం జరిగింది తర్సిన రోజు మార్కెట్ ఇక్కడ రెండు క్యాండిల్స్ ఒకే చోట ట్రేడ్ అయినాయి అంతే కదా రైట్ ఆ లెవెల్ తీసుకుంటే మనకి 17,200 మన రెసిస్టెన్స్ లెవెల్ కింద ట్రీట్ చేయొచ్చు ఎందుకంటే మార్కెట్లో చూడండి ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుంది బ్రేక్అవుట్ జరిగింది బ్రేక్అవుట్ జరిగిన తర్వాత రిట్రేస్మెంట్లో మీకు ఇక్కడ ఎగ్జాక్ట్గా అదే లెవెల్ అంటే 17,200 లెవెల్కి రిట్రేస్ అయింది రిట్రేస్ అయిన తర్వాత ఫాల్ జరిగిన తర్వాత మళ్ళీ కన్సాలిడేషన్ అయింది ఇప్పుడు మార్కెట్ చూడండి ఒకవేళ మార్కెట్ కనుక ఇంటెన్షన్ మార్కెట్కి పైకి వెళ్ళాలి అంటే ఈ లెవెల్ అంటే లైక్ చూడండి ఇప్పుడు మనకి సపోర్ట్ తీసుకుంది బ్రేక్అవుట్ జరిగింది మార్కెట్ కిందకు వచ్చింది బ్రేక్అవుట్ దగ్గర మార్కెట్ రెసిస్టెన్స్ తీసుకుంది సో రెసిస్టెన్స్ తీసుకున్న తర్వాత మార్కెట్ యొక్క ట్రెండింగ్ కంటిన్యూషన్ ఉండాలంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రీవియస్ ఏదైతే లోని క్రియేట్ చేసిందో ఆ లైన్ బ్రేక్ చేయకూడదు మార్కెట్ సో ఒకసారి క్లియర్గా చూద్దాం సో ఇది చూడండి ఇక్కడ ఒక లో క్రియేట్ అయింది ఆ లోకి కింద మార్కెట్లు ట్రేడ్ అవుతూ ఉన్నాయి సో మరీ ఎగ్జాక్ట్గా కాకుండా ఒక క్యాండిల్ టోటల్ ఒక క్యాండిల్ లో అనుకుందాము ఓకే క్యాండిల్ లో అనుకున్నా కూడా దాని కింద ట్రేడ్ అవుతుంది ఇప్పుడు మార్కెట్ ఇంటెన్షన్ కనుక పైకి వెళ్ళాలంటే మాత్రం డ్యామ్ షూర్గా మన రెసిస్టెన్స్ లెవెల్ 17,200 పైన 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేయాలి అంటే ఇప్పుడు ఎక్స్ఎక్స్ నిఫ్టీ ప్రకారం కనుక మార్కెట్ కనుక రేపు ఒక 70 పాయింట్స్ లేకపోతే 100 పాయింట్స్ పాజిటివ్గా ఓపెన్ అయితే డెఫినెట్గా 17,200 పైనే మార్కెట్ ఓపెన్ అవుతుంది సో పైన ఓపెన్ అయిన తర్వాత ప్రైస్ యాక్షన్ గమనించాలి రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే వెయిట్ చేయండి మార్కెట్
17,200 దగ్గరికి వచ్చిన తర్వాత అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే 17,200 కి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ప్రైస్ బాగా రిజెక్ట్ అవ్వాలి మినిమం 50% కంటే ఎక్కువ ప్రైస్ రిజెక్ట్ అవ్వాలి ఏదైనా ఒక క్యాండిల్ 15 నిమిషాల క్యాండిల్ 17,200 టచ్ చేసుకుని ఒక 50% కంటే ఎక్కువ గనుక ప్రైస్ రిజెక్షన్ అయితే ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంటుంది వాడ పెరగడం అంటే జస్ట్ లైక్ మనం ఇంతకుముందు అని చెప్పుకున్న దాని ప్రకారము ఈ 430 లెవెల్ని కూడా బ్రేక్ చేయడానికి ఎక్కువ అవకాశాలు మార్కెట్లో కనిపిస్తున్నాయి సో 17,200 పైన కనుక 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేసినా లేదా ప్రైస్ కనుక 50% కంటే ఎక్కువ రిజెక్ట్ అయినా కూడా మనకి నెక్స్ట్ లెవెల్ 17,430 లెవెల్ని డెఫినెట్గా మార్కెట్ టచ్ చేస్తుంది ఓకే అలా కాకుండా ఫ్లాట్ ఓపెన్ అయిందంటే మార్కెట్ యొక్క ఇంటెన్షన్ మార్కెట్ కిందకి రావడం కోసమే పాయింట్ మీరు గమనించాలి మేజర్గా చెప్పాలనుకుంటే మనకి 17,089 కానీ 90 కానీ ఇది మన సపోర్ట్ లెవెల్ రేపటికి ఓకే ఫ్లాట్ ఓపెన్ అయినా సపోర్ట్ లెవెల్ దగ్గర కనుక ప్రైస్ కనుక ఎక్కువ ఆగటానికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే మార్కెట్ పడింది పడిన తర్వాత రిట్రేస్ అయింది మార్కెట్ పడాలి పడకుండా ఇక్కడ కంటిన్యూషన్ ఉంది కాబట్టి రేపు ఫ్లాట్ ఓపెన్ అయినా స్లైట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయినా మార్కెట్ పడటానికే చూస్తుంది పడటానికి చూసిన తర్వాత 17,090 లెవెల్ మన సపోర్ట్ లెవెల్ ఆ సపోర్ట్ లెవెల్ దాటి అంటే సపోర్ట్ లెవెల్ దాటినా లేకపోతే ప్రైస్ ఎక్కువ రిజెక్ట్ అవ్వడం కానీ గమనించినా కూడా మార్కెట్లో ర్యాలీ పైకి ఉంటుంది లేదు ఫస్ట్ క్యాండిల్ కనుక మార్కెట్ బ్రేక్ చేసుకుంటూ లేకపోతే గ్యాప్ డౌన్ అయ్యి ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే ఈ యొక్క ప్రైస్ యాక్షన్ ఈ యొక్క ప్రైస్ యాక్షన్ క్లియర్గా ఫాలో అవడానికి దీంట్లో ఎక్కువ అవకాశం ఉంది ఫాలోయింగ్ అంటే నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఒకసారి 16,900 టచ్ చేయడానికి కూడా దీంట్లో ఎక్కువ అవకాశం అనమాట అంటే రేపు ఎక్కువ మూమెంటం ఉండడానికి మార్కెట్లో అవకాశం ఉంది ఐదు అప్ సైడ్ అయినా 200 పాయింట్లు లేదా డౌన్ సైడ్ అయినా కూడా 200 పాయింట్లు ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ప్రాపర్గా మంచిగా అబ్జర్వేషన్ చేయండి ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ దొరికితే ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ అటెంప్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం లైవ్ మార్కెట్లో టెలిగ్రామ్ ఛానల్లో ఏ విధమైన యాక్టివిటీ చేసుకుని ఒకసారి చెక్ చేసుకుందాము సో హ్యాపీ మార్నింగ్తో స్టార్ట్ అయింది కొద్దిగా లేట్గా లేకపోవడం జరిగింది అలాగే మీరు ఇక్కడ గమనిస్తే 12:24కి బ్యాంక్ నిఫ్టీ స్పాట్ మోర్ బుల్లిష్ అబౌవ్ 36,220 మోర్ బేరిష్ బిలో 36,110 అని చెప్పి ఒకటి జరిగింది అప్పుడు 160 లెవెల్ ఉంది 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనుకున్నాము అప్పుడు మనకి 150 పాయింట్స్ అలాగే నియర్లీ 200 ప్లస్ పాయింట్స్ కూడా డౌన్ అవటం మనం గమనించాము అలాగే ఈ షీట్ అంటే గూగుల్ షీట్ గురించి నేను చాలా వీడియోస్లో చెప్తున్నాను ఎవరైతే బిగినర్స్కి ఉన్నారు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో బై చేయాలి ఇంట్రాడేలో నేర్చుకోవాలి బై చేయటము స్టాప్ లాస్ పెట్టడం టార్గెట్లు పెట్టడం అలా ఏదైనా బిగినర్స్ కానీ ఏదైనా ఉంటే కనుక దీంట్లో మీరు ఈ షీట్ తీసుకోవచ్చు షీట్ తీసుకోవాలంటే జస్ట్ మీరు ఎలిజిబిలిటీ ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ షీట్ ఇవ్వడానికి ఈ ఛానల్ ద్వారా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుద్ది అన్నమాట సో దానికి మీరు చేయాల్సింది ఓన్లీ ఎల్ఐసి బ్లూ అకౌంట్ ఓపెన్ చేయటం ఒక డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఎల్ఐసి బ్లూలో ఓపెన్ చేసుకుని ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసి దాంట్లో మీరు ఏదో ఒక ట్రేడ్ ఫస్ట్ ట్రేడ్ ఒకటి చేసి స్క్రీన్ షాట్ పెట్టండి అలాగే మీ జీమెయిల్ ఐడిని మీరు పెట్టగానే దాంట్లో మీకు ఈ షీటు జీమెయిల్ ఐడికి మీకు ఆటోమేటిక్గా ఫార్వర్డ్ చేయడం జరుగుద్ది అన్నమాట అలాగే బిగినర్స్ కోసం 4 కోర్సెస్ ఎన్కేస్ ప్రైస్ యాక్షన్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ లెవెల్ ఎవరైతే స్టాక్ మార్కెట్లో కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ రావట్లేదు అనుకుంటారో జస్ట్ ఒకసారి లుక్ అయ్యింది దీని మీద దీంట్లో 4 కోర్సెస్ ఉన్నాయి 27 వీడియోస్ ఉన్నాయి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది చాలా తక్కువ ప్రైస్లో ఉందన్నమాట 50% ఆఫర్లో సో దాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి సో ఈ విధమైన లైవ్ మార్కెట్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది లేకపోతే నా వాట్సాప్ నెంబర్ 8633991504కి వచ్చి హాయ్ అని మెసేజ్ పెట్టండి మీకు టెలిగ్రామ్ లింక్ దొరుకుతుంది దాని ద్వారా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ఎన్కేఎస్ ట్రేడింగ్ టెక్ 17 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ స్టాక్ మార్కెట్ అనే ఛానల్లో మాత్రమే జాయిన్ అవ్వండి ఫేక్ ఛానల్లో జాయిన్ అయ్యి అన్నెసరీగా మీరు మీ సేవింగ్స్ని లాస్ చేసుకోకండి ఓకే ఫ్రెండ్స్ సో మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం సో కంటెంట్లో ఎనీ పాయింట్ ఆఫ్ టైం వీడియో మీకు నచ్చినట్లయితే మీరు సపోర్ట్ చేయాలి ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు రెగ్యులర్గా నోటిఫికేషన్ రావాలనుకుంటే ఇప్పుడే మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక బెల్ ఐకన్ దాని మీద ట్యాప్ చేయండి ఆల్ నోటిఫికేషన్స్ అనేబుల్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఈరోజు మీకు బజాజ్ ఫిన్సర్ ఒక స్టాక్ గురించి లెవెల్స్ ఇవ్వబోతున్నారు అలాగే రిలయన్స్లో కూడా లెవెల్స్ ఇవ్వబోతున్నారు అనమాట ఓకే సో అందుకని మీరు లాస్ట్ వరకు వీడియోని చూడండి సో ఏదైతే మనం అనుకున్నామో అంటే నేను అనుకున్న లెవెల్ ప్రకారము 36,600 అయిన తర్వాత మార్కెట్ యొక్క డైరెక్షన్ 36,100 వరకు వస్తుంది అని చెప్పి అనుకున్నాము అలా అని చెప్పి 36,100 ఒక పుట్ ఆప్షన్ కొన్నాను కూడా అది 100 పాయింట్లు కూడా పెరగలేదు సో అందుకని హెవీ ప్రీమియమ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్పెక్టేషన్ అంత ఎక్కువ పెరగటం అంటే గమనించట్లేదు కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ని నెక్స్ట్ వీక్ కానీ తర్వాత వీక్ కానీ ప్రీమియమ్స్ తగ్గిపోతాయని చెప్పి నేను భావిస్తున్నాను చూద్దాం మరి మార్కెట్లో ఏం జరుగుద్దో
సో ఎప్పుడైతే 36,100 వచ్చేసిందో వచ్చేసిన తర్వాత నేను దీంట్లో టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. ఓకే, ఆ లెవెల్ ప్రకారం ఒక 200 పాయింట్లు మార్కెట్ పడింది. ఇక్కడ చూస్తే పెద్ద క్యాండిల్ ఏర్పడింది, మార్కెట్ స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత పెద్ద క్యాండిల్ ఏర్పడటం మనం గమనించాము. ఆల్మోస్ట్ ఇది 400 పాయింట్లు అన్నమాట, 15 నిమిషాల క్యాండిల్ 400 ఉంది. సో ఎప్పుడైతే మార్కెట్లో పెద్ద క్యాండిల్ ఏర్పడినప్పుడు నేను ఏం చేశానంటే 400 పాయింట్లు, ఎనీ పాయింట్ ఆఫ్ టైం 400 పాయింట్లు మనం రిస్క్ చేయకూడదు కాబట్టి ఒక యావరేజ్ లెవెల్ వచ్చిన తర్వాత నేను చేయమని చెప్పాను. సో దీంట్లో టోటల్ యావరేజ్ లెవెల్ అంటే మనకి 400 వస్తుంది. ఆ 400 వరకు కూడా మార్కెట్ రాలేదు కాబట్టి సో 15 నిమిషాల క్యాండిల్ ప్రకారం ఎవరైతే ట్రేడ్ చేయాలనుకున్నారో వాళ్ళకి ఆపర్చునిటీ దొరకలేదు అనమాట. అలాగే 36,200 బ్రేక్ చేసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ బ్రేక్ చేసింది కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ 36,200 కనుక పైన 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేస్తే డెఫినెట్గా మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మీరు ఈ లెవెల్ వరకు వచ్చేంత వరకు వెయిట్ చేయండి, ప్రైస్ రిజెక్షన్ అయితే మాత్రమే ఇక్కడ బై చేయండి. అలాగే మీకు ఒకవేళ ఓపెనింగ్ క్యాండిల్లో హయ్యెస్ట్ వాల్యూమ్ జనరేట్ అయ్యి గ్రీన్ కలర్ క్యాండిల్ ఏర్పడిందంటే ఆ క్యాండిల్ హై పైన బై, లోన్ స్టాప్ లాస్ పెట్టుకోండి. రిస్క్ 1 రివార్డ్ 2, 1:2 అనేది మెయింటైన్ చేయండి అప్ సైడ్. సో డౌన్ సైడ్ అయితే ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఓపెనింగ్ మార్కెట్లో కనుక 35,800 కనుక బ్రేక్ చేసుకుంటూ కింద క్లోజ్ అయితే ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ మార్కెట్ కిందకి ఫస్ట్ 15 నిమిషాల క్యాండిల్ కనుక 35,800 మన సపోర్ట్ లెవెల్, ఆ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ కింద క్లోజ్ అయితే ఆ క్యాండిల్ లో బిలో సెల్, హై స్టాప్ లాస్. పెద్ద క్యాండిల్ అయితే యావరేజ్ లెవెల్ వచ్చేంతవరకు వెయిట్ చేసి యావరేజ్ లెవెల్ వచ్చిన తర్వాత రిస్క్ చేయండి తక్కువ స్టాప్ లాస్తో. ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ ఇది కూడా మార్కెట్లో పడాలి అంటే మాత్రం డెఫినెట్గా దీంట్లో కూడా 35,400 వరకు పాసిబిలిటీస్ ఉన్నాయి. అప్ సైడ్ యొక్క ర్యాలీ అయితే దీంట్లో మనకు కనిపించేది 36,700. ఓకే, పైవైపు ఒక 400 పాయింట్లు ఉంది, పైవైపు 500 పాయింట్లు ఉంది, కింద వైపు 500 పాయింట్లు ఉంది బ్యాంక్ నిఫ్టీలో. రేపటికి నిఫ్టీలో 200 పాయింట్లు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఇందులో అయితే 500 పాయింట్స్ ర్యాలీ ఉండడానికి దీంట్లో ఎక్కువ కనిపిస్తుంది యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ 2 స్టాకుల గురించి చూస్తే దీంట్లో ఫస్ట్ మనం బజాజ్ ఫిన్సర్వ్ తీసుకున్నాం. సో బజాజ్ ఫిన్సర్వ్లో డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను. దీంట్లో మీరు గమనిస్తే ప్రైస్ యాక్షన్ ఏముంది, మార్కెట్ ఒక పీక్ హై లెవెల్ 18,500 పీక్ హై లెవెల్కి వెళ్ళిన తర్వాత మార్కెట్లో ట్రావెల్ చేసింది, మళ్ళీ ఇక్కడ బాగా కన్సాలిడేషన్ అయింది అనమాట. సో కన్సాలిడేషన్ అయిన తర్వాత ఒక లెవెల్ని బ్రేక్అవుట్ చేసింది, మార్కెట్ నిలవలైపోయింది. అంటే కన్సాలిడేషన్ లెవెల్ చాలా రోజులు మార్కెట్ సస్టైన్ అయ్యి బ్రేక్అవుట్ జరిగినా కూడా ప్రాపర్గా వెళ్లకుండా, ఎందుకంటే కన్సాలిడేషన్ ఫేజ్ చాలా రోజులు ట్రావెల్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ జరిగింది అంటే మాత్రం డెఫినెట్గా ఎక్కువ ర్యాలీ ఉంటుంది. అంటే కన్సాలిడేషన్ జోన్ ఒకవేళ 100 పాయింట్లు ఉందనుకోండి, కనీసం ఇది 200 పాయింట్లు అంటే 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ మ్యాక్సిమం అయితే 4 టైమ్స్ కూడా వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. కానీ ప్రైస్ యాక్షన్ ప్రకారం ఆలోచిస్తే ఇది అలా జరగలేదు. మార్కెట్ ఎప్పుడైతే 15,500 నుంచి 13,500 వరకు వచ్చింది, రేంజ్ వచ్చేసి 1,000 పాయింట్స్, పడిన పాయింట్లు కూడా 1,000 పాయింట్స్ పడింది, మళ్ళీ వెంటనే రిట్రేస్మెంట్ అయిపోయి మళ్ళీ ఆ జోన్లోకి ఎంటర్ అయిపోయింది. సో 16,500 ఒక జోను, అలాగే 15,500 ఒక జోను క్లియర్ కనిపిస్తుందిగా ఫ్రెండ్స్. సో మొన్నటి ట్రెండింగ్ గురువారం వచ్చిన ట్రెండింగ్ ఏమో డోజీలాగా ఫార్మేషన్ అయింది, అలాగే గురువారం యొక్క లోని మార్కెట్ బ్రేక్ చేసుకుని కింద క్లోజ్ అయింది. మీరు ఇక్కడ గమనిస్తే కన్సాలిడేషన్లో ఒక క్లియర్గా మనకి ఒక ట్రెండ్ లైన్ క్లియర్గా కనిపిస్తుంది. ఈ ట్రెండ్ లైన్ కింద కనుక మార్కెట్ వచ్చింది అంటే ఇక్కడ ఏదైతే జరగాల్సి ఉందో జరగలేదు కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ డెఫినెట్గా ఈ లెవెల్ నుంచి 2,000 పాయింట్లు పట్టడానికి దీంట్లో పాసిబిలిటీస్ ఉంటాయి. అలాగే మార్కెట్లో కనుక 16,500 మన రెసిస్టెన్స్ లెవెల్ రేపటికి, రైట్, ఈ లెవెల్ కనుక బ్రేక్ చేసుకుంటూ పైన క్లోజ్ అయితే, అంటే ఒకరోజు క్లోజ్ అయినా పర్లేదు లేదా పైన ఒక 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేసినా పర్లేదు, డెఫినెట్గా మార్కెట్లో ఈ ర్యాలీ కంటిన్యూస్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. రేపు అప్ టు మనకి వెళ్ళడానికి 17,500 కానీ అలాగే 18,000 వరకు, 18,000 అయితే ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి 18,000 వరకు వెళ్ళడానికి. ఎప్పుడైతే 16,500 పైన వన్ డే మార్కెట్ క్లోజ్ అయితే ఆ క్యాండిల్ కూడా గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి 15 మినిట్స్లోకి వచ్చేద్దాము. సో ర్యాలీ వచ్చింది, ఒక ట్రెండ్ లైన్ మార్కెట్ బ్రేక్ చేసుకుంది, బ్రేక్ చేసిన తర్వాత కన్సాలిడేషన్ అయ్యి బాగా ఫాల్ అయింది, అదే ఫాల్ కంటిన్యూషన్ ఉండాలి. బట్ వాళ్ళు వచ్చేసి బిగ్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత యావరేజ్ లెవెల్కి వచ్చింది చూడండి, చాలా క్లియర్ కట్. ఇది ఫస్ట్ క్యాండిల్, మీరు గమనిస్తున్నారా ఫస్ట్ క్యాండిల్ ఈ లెవెల్,
దాని తర్వాత మార్కెట్లో ఏం చెప్పాను, ఫస్ట్ క్యాండిల్ కనుక పెద్ద క్యాండిల్ అయితే, అంటే ప్రీవియస్ క్యాండిల్స్ కన్నా పెద్ద క్యాండిల్ అయితే యావరేజ్ లెవెల్కి వెయిట్ చేయండి. యావరేజ్ లెవెల్కి రిట్రేస్మెంట్ తర్వాత ఇక్కడ ప్రైస్ రిజెక్షన్ అయినా లేకపోతే 50% దగ్గర ప్రైస్ రిజెక్షన్ అవ్వనివ్వండి, ఏమైనా అవ్వనివ్వండి, యావరేజ్ లెవెల్కి రీచ్ అయింది కాబట్టి ఇమీడియట్గా మీరు పొజిషన్ ఒక పొజిషన్ తీసుకోవచ్చు, తక్కువ స్టాప్ లాస్ పెట్టుకుని. ఓకే, సో ప్రైస్ యాక్షన్ ఒకసారి గమనిద్దాం. మార్కెట్లో కన్సల్టేషన్ ఫేజ్ తర్వాత పడిన తర్వాత రిట్రేస్ అయింది, మళ్ళీ పడింది, మళ్ళీ రిట్రేస్మెంట్ అయింది, మళ్ళీ పడింది. సో ఎన్నిసార్లు పడింది, ఒకటి. ఇక్కడి నుంచి లో కొత్తలో లోయర్లో లోయర్లోస్ ఫామ్ చేస్తుంది కాబట్టి 16,100 కింద కనుక మార్కెట్ ఓపెనింగ్ క్యాండిల్ కనుక బ్రేక్ చేసుకుని కింద క్లోజ్ అయితే ఆ క్యాండిల్ లో బిలో సెల్ చేయండి, హైని స్టాప్ లాస్ పెట్టుకోండి. రిస్క్ 1:2 అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. 1:1 ఎప్పుడూ తీసుకోవద్దు. 1:1 ట్రేడ్లు కనుక చేస్తే మీరు చేసే ట్రేడ్స్ మినిమం మీకు ఒక 8 ట్రేడ్స్, 10 ట్రేడ్స్ చేశారంటే 8 to 9 ట్రేడ్స్ సక్సెస్ అయితే మీ దగ్గర ప్రాఫిట్ కనిపిస్తుంది. అది 1:2 ట్రేడ్స్ మీరు 1:2 ట్రేడ్స్ కనుక మీరు అలవాటు చేసుకుంటే మీకు కనీసం 50% అంటే ఒకవేళ మీరు అటెండ్ అయిన కాల్స్లో 5 కాల్స్ సక్సెస్ అయినా కూడా మీరు ప్రాఫిట్లోనే ఉంటారు. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో దీంట్లో వచ్చేసి చెప్పిన పాయింట్స్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. రెసిస్టెన్స్ లెవెల్ ఇప్పటికి వచ్చి 16,300, సపోర్ట్ లెవెల్ 16,100. సో ట్రేడింగ్ విధానం మీకు చెప్పేసాను, దాని ప్రకారం మీరు చూసుకుని జాగ్రత్తగా ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్లు చేయండి. సో రిలయన్స్లో చూస్తే 2480 దగ్గర మార్కెట్ బాగా పైకి వెళ్తున్నట్టు వెళ్తుంది, కానీ బయట మన మార్కెట్ కిందకి వచ్చేస్తుంది కాబట్టి దీన్ని మనం రేపు రెసిస్టెన్స్ కింద తీసుకోవచ్చు, రెసిస్టెన్స్ లెవెల్ కింద. ఓకే, దీంట్లో రేజింగ్ రావాలనుకుంటే చూడండి, బాగా మార్కెట్ కన్సల్టేషన్ అయింది కదా, ఈ కన్సల్టేషన్ జోన్లోకి మార్కెట్ ఒకసారి ఎంటర్ అయింది కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ 2440 కనుక బ్రేక్ చేస్తే మార్కెట్లో ఫాల్ ఉంటుంది. ప్రైస్ కనుక రిజెక్ట్ అయింది అంటే ఇలా పడి రిజెక్ట్ అయినా కూడా ఇక్కడి నుంచి మార్కెట్లో మంచి రైజ్ ఉంటే 2500 కూడా దాటిపోతుంది. లేదు రేపు ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా 2480 పైన 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేస్తే డెఫినెట్గా మార్కెట్లో ర్యాలీ ఉంటుంది. ఇంకా ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ మార్కెట్లో కనపడితే మాత్రం డెఫినెట్గా మన టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఆ లింక్ని. ఓకే, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అలాగే మీరు బిగినర్స్ కోసం అయితే ఎవరైనా మీరు నేర్చుకోవాలి, ట్రేడ్స్ అటెంప్ట్ చేయాలి, ఎవ్రీడే కొంత ఇన్కమ్ని జర్న్ చేయాలి, లేకపోతే మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకుంటే మన గూగుల్ షీట్ని తీసుకోండి. అలాగే మీరు నేర్చుకోవాలంటే తప్పకుండా మన 4 కోర్సెస్ని ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు యూజ్ అవుద్ది. మంచి ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంది. ప్రైస్ యాక్షన్ ఏ విధంగా మనం ఇక్కడ చెప్తున్నానో ఆ పాయింట్స్ అన్నీ కూడా మీకు దాంట్లో ఉన్నాయి. సో ఆ విధంగా మార్కెట్ అర్థం చేసుకుంటూ మార్కెట్లో కన్సిస్టెంట్గా ప్రాఫిట్లు సంపాదించే మార్గం ఇక్కడ క్లియర్గా ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో కంటెంట్ నచ్చిందా, నచ్చినట్టే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ డే.